Hi friends, welcome back to our channel. Iroj manamu beerakaito mulakai vesi korala chayala chudam. Beerakail telskadamiku, beerakail the manachala rakal koral chestun tamu, beerakailo, peach padadamekund and the fiber ekundundi, carpsu, calories koda chala tokuntai, and the kun weight loss koda chala manchidi tandragarut nikora. Mukkamaina vishayamu, beerakailo chedu koda untundi, jagratka chusi. Cut jays condi and the kind of chay the birkai lassal manchivikadu Inca mulakai vishan coste, and the loan a poshkala nikadu, chala untai. So mulakai tonega mulaka koda chala manchidi. So mulakai mukyanga man immunity in baga pinch tunde. Ipudmanamo, Ibirakai, mulakai, the ento rich caramino quantum tire chess kundama. Birkai mulakai palkur loki, cavals in padadalu. తగినంత నూని తాలింపులోకి వీలకర్ర ఆవాలు కరివేపాకు తగినంత పసుపు ఉప్పు కారం సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కలు ఫ్రెష్ ములక్కాయ ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తగినన్ని పాలు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం సో స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత తాలింపేద్దాం నూనె కాగిపోయింది ఇప్పుడు మనము జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకుందాం తాలింపు కాలిన తర్వాత ఉల్లిపాయ పచ్చడికాయ వేసుకోండి ఉల్లిపాయ వేగేదాకా ఒక 5 నిమిషం వేయించుకున్నా సో ఉల్లిపాయ కొంచెం వేగింది కదా ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందాం దీంట్లో ఫస్ట్ ములక్కాయ ముక్కలు వేసుకుని కొంచెం పెంచుకుని అప్పుడు బీరకాయ ముక్కలు వేద్దాం ఇది ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఇలా ఓకే 5 మినిట్స్ ములక్కాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకుందాం ముక్కలన్నీ కలిపేదాకా కలిపేసుకొని దీనిలోనే తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది దీంట్లో వాటర్ వస్తుంది వాటర్కే మగ్గిపోతుంది మనం ఎక్స్ట్రా వాటర్ ఏం కలపొద్దు ఈ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుంది మనం దీన్ని అంతా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఉంచుకుందాం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉందాం చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో లేత బీరకాయలు కదా ఊరికే మగ్గిపోతాయి లేతవి అయితే అసలు ఈ వాటర్తోనే మగ్గిపోతాయి అన్నమాట మీరు ఏం వాటర్ యాడ్ చేయొద్దు ఈ వాటర్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తూ ఉన్నామంతే సో ఒకసారి ఊరికే మధ్యలో అలా అనుకుని కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొంచెం టైం పడుతుంది వాటర్ అంతా అయ్యే వరకు మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి సో చాలా వాటర్ ఉన్నాయి వాటర్ అయ్యే వరకు ఉంచేసేద్దాం సో ముక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మనం మూత పెట్టద్దు ఇంకా వాటర్ అయిపోతాయి ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా
ఇప్పుడు ఉప్పు చూసి కరెక్ట్గా ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. కారం కూడా ఇప్పుడు వేసేసేద్దాం. కొంచెం కారం తినే వాళ్ళని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఇక మనం మూత పెట్టద్దు, ఇలా వదిలేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మొక్కలు బాగా మెత్తగా అయిపోయినాయి. సో మనకు వాటర్ అంతా ఎగిరేదాకా అలా వదిలేసేద్దాం. మూత పెడితే మళ్ళీ ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది కదా, తొందరగా మగ్గదు. సో ఇలా వదిలేసేద్దాం. సో నీరంతా అయిపోయింది కదా, ఇప్పుడు పాలు పోద్దాం. లేకపోతే నీరు ఉన్నప్పుడు పాలు పోస్తే కూర అంతా బాగా వాటరీ వాటరీగా అవుతుంది, బాగోదు టేస్ట్. ఇప్పుడు అంతా వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు మనం కావలసిన మిల్క్ పోసేసుకోండి. సో మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ పాల్లో ఒక 5 మినిట్స్ ఉడకంగానే ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువసేపు అక్కర్లేదు మనకి, ఒక 5 మినిట్స్ ఉంచండి సరిపోతుంది. 5 మినిట్స్ అయిపోయింది. ఇంక కాలు ఇంక మనం ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. చూసారు కదా ఎంతో రుచికరమైన ములక్కాయ బీరకాయ కూర రెడీ అయిపోయింది. చాలా మంచి వాసన వస్తుంది. మన ములక్కాయ ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా మంచి వాసన వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ ములక్కాయ బీరకాయ పాలకూర రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ కనుక ట్రై చేయని వాళ్ళంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.